हाई अंडी, वेलकम बैक टू अवर चैनल। मन की ग्रहणम अनेदी सायंत्रम ఏర్పడబోతుంది कदा। सो ग्रहण సమయంలో నిద్రపోవచ్చా గర్భవతులు ఎలా పడుకోవాలి అని ఎక్కువ మంది అడుగుతున్నారు। సో పడుకోవచ్చండి, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు। మీరు 5 గంటల నుంచి కూడా ఇంకా మీరు గ్రహణ నియమాలు అనేవి పాటించండి। సో పడుకునేటప్పుడు వెళ్ళకలానే పడుకోవాలని అడుగుతున్నారు। సో వెళ్ళకలానే పడుకోవాల్సిన అవసరం లేదండి, మీరు సైడ్ కి తిరిగి పడుకోండి। సో గ్రహణ సమయంలో నిద్రపోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదండి। ఆయొక్క రేస్ అనేది మీ పైన మీ బేబీ పైన పడకుండా, సో మీరు కొంచెం జాగృతగా తీసుకొని మీరు ఏదైనా ఒక సెపరేట్ గా వేరొక రూమ్ లోన రేస్ పడిన దగ్గర కిరణాలు అనేవి ఇంట్లోనికి రాకుండా డోర్స్ అన్ని క్లోజ్ చేసి డోర్ కర్టెన్స్ తో మొత్తం కూడా క్లోజ్ చేసి సెపరేట్ గా వేరొక రూమ్ లో అయితే పడుకోండి। సో పడుకుంటే ఎలాంటి ప్రాబ్లమ కూడా ఉండదు। నెక్స్ట్ ఏంటి అంటే గ్రహణ సమయంలో ఫుడ్ తీసుకోవడము ఇలాంటివేవి కూడా చేయకండి। సో మీరు 5 గంటలకి ఫుడ్ మీ యొక్క పనులన్నీ కూడా చేసుకొని సో 5 గంటల నుంచి కూడా మీరు చాలా జాగృతగా ఉండండి। 6 గంటల 18 నిమిషాల వరకు మనకి గ్రహణం అనేది ఉంటుంది కాబట్టి సో ఈ యొక్క మధ్య సమయంలో కొంచెం జాగృతగా మీ కడుపులో బేబీ ఉంటుంది కాబట్టి సో బేబీ గురించి ఆలోచించేనే ఈ కొద్ది క్షణాలు మీరు వేరొక రూమ్ లో ఉండి సెపరేట్ గా ఉండి వేరొక రూమ్ లో చక్కగా టైం అయితే గడపండి। సో మీరు గ్రహణం మనకి 5 గంటల 28 నిమిషాలకు 27 నిమిషాలకు స్టార్ట్ అవుతుంది కాబట్టి సో అటు ఇటుగా టైం ఉంటుంది కాబట్టి మీరు 5 గంటల నుంచి నియమాలు పాటించండి। సో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి। థాంక్స్ ఫర్ వాచింగ్।